జమ్మూ కశ్మీర్ ను పాలిస్తున్న బీజేపీ టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం చిక్కుల్లో పడిందా? ఇరు పార్టీలు తెగదెంపులు చేసుకున్నాయా? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటే ఏమైనా జరగవచ్చని అనిపిస్తుంది. జమ్మూ కశ్మీర్ లోని బీజేపీ ఎమ్మెల్యేలంతా ఉన్నపలంగా ఢిల్లీకి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆదేశించగా వారంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం కానున్న అమిత్ షా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిని, భద్రతా అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలోని టీడీపీతోని విడిపోతే వచ్చే పరిస్థితులపైన ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని సమాచారం. సంకీర్ణ ప్రభుత్వం సాగుతున్న తీరుపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా అంశాల్లోని పీడీపీ బీజేపీల మధ్య విభేదాలు ఉండగా కాల్పుల విరణమపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కాశ్మీర్ సీఎం పీడీపీ చీఫ్ మెహబూబ్ ముఫ్తీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ది రైజింగ్ కశ్మీర్ సంపాదకుడు సుజాత్ బుఖారీ హత్య, ఆపై ఆర్మీ రిఫైల్ మ్యాన్ ఔరంగజేబును ఉగ్రవాదులు దారుణంగా హత్య చేయడంతో పరిస్థితులు ఉద్రితంగా మారాయి. ఆఖి మీకు